అధ్యక్ష వారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి, దాని తర్వాత హరీష్రావు గారు ఉన్నారు. దానికంటే ముందు చాలా అంటే కాలువలు ఇప్పుడు వారుతున్నాయంటే గతంలో వారు మంత్రి ఉన్నప్పుడు ఆ కాలువలు వారలేదా అధ్యక్ష? వారలేదా? సరే, ఇప్పుడు వాళ్ళ ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష? చరిత్ర తీయండి, కాలువల తవ్విన కాలం నుంచి చరిత్ర తీయండి. వరద కాలువ తీసిర్రు, వరద కాలువ తీసిర్రు. శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిర్రు? ఎల్లంపల్లి ఎవరు కట్టిర్రు? లోయర్ మానేరు ఎవరు కట్టిర్రు? ఆ 9వ ప్యాకేజ్ అప్పర్ మానేరే పూర్తి చేయనటువంటి శాసనసభ్యుడు సిరిసిల్ల 10 ఏళ్ళు యువరాజు, ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే ఇలా గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా గోదావరి అరే మీరు ఇలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేలి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే లేదు అధ్యక్ష. 80% పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి 2014లో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా హుస్నాబాద్ బిడ్డగా ఇలా హుస్నాబాద్ లా కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తి కాలి. దానికి ఏం చేయాలి తెలియాలా? గోదావరి పరివాహక ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా 80% ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది. ఎలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చిన చెప్తే పొరపాటు అధ్యక్ష. సభను తప్పుదోవ పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులలో పిలవండి మాజీ శాసనసభ్యులు, ఇక్కడ చరిత్ర ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పాను అధ్యక్ష. వీళ్ళ సభలకు చెప్పండి ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, లోయర్ మానేరు నేను చిన్న పిల్లగానున్నప్పుడే వెళ్ళిన అధ్యక్ష. వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతాను కడియం శ్రీహరి గారు, ఇలా మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల? ఏం పూర్తి అయింది మాకు తెలియదు. నీళ్ళు ఇవ్వను, ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి. నేను అక్కడ ఎమ్మెల్యేను. గౌరవేలి ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను. ఇలా నీళ్ళు కాలువలు ఎక్కడున్నాయి? రండి, మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని అయిన రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్తున్నా తెలుసా అధ్యక్ష? ట్యాంక్ బండ పూర్తి అయింది, దాన్ని నిండింపు, కానీ కాలువలే లేవు. ఇట్లా వాళ్ళు ఏం పడతారు తప్పుడు సమాచారంగా? కాలువలే లేవు కాంగ్రెస్ హయాంలో, నీళ్ళే లేవు అని మాట్లాడతారు అధ్యక్ష. తుమ్మలు పొలిచినాయి. జాగ్రత్త, కూర్చో, బాగా మాట్లాడితే ఎట్లా? బాగా మాట్లాడితే కూర్చో ఎవరికి? ఇదే మర్యాద. బయటికోయి మా దగ్గర అధ్యక్ష. నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు, కూర్చో అంటే కూర్చోబడటానికి ఏం కాదు, నేను పాలేరు కాదు. వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష. అధ్యక్ష నన్ను కూర్చో అనగానే భయపెట్టాడు కాదు. కరీంనగర్ సార్, ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్, ఒక నిమిషం కూర్చోని బెదిరిస్తాను అధ్యక్ష. మీరు చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి, కూర్చుంటా నేను. ఒక్క నిమిషం మంత్రి గారు, ఒక్క నిమిషం. గౌరవ కేటీఆర్ గారు కూర్చోని సార్. కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా, కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి సార్, బెదిరించేది. కూర్చోండి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు, సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా కూర్చోండి. ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతా అని అడిగిన వాళ్ళకి అండి అవసరం లేదు. పోవచ్చు, వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓట్లు లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాల్సి వస్తుంది అని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? శివయాత్ర ఓట్లు లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా ఏమో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి
పన్నెండేళ్ల పాప తోటే నేను సరిపోతాం, మీరు ఓటేకి పోతా అంటే ఇది ఏ అధ్యక్ష వాళ్ళు ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష. గౌరవ గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతున్నారు అధ్యక్ష, అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. నన్ను కూర్చోమంటారా వాళ్ళు? ఏమి నైతికత, ఏమి నైతికత ఉన్నది? ఇలా ఓట్లు వేసుకుంటే పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్ మెయిల్ చేసుకున్నారు కూడా మాట్లాడతారు అధ్యక్ష. అందుకే దయచేసి మళ్ళొక్కసారి కూడా కరీంనగర్ కు సంబంధించి, కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది, మేమందరం కూడా వరదకాలు వేలు చేసింది అధ్యక్ష. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళెక్కయ్యే అధ్యక్ష, మేయర్ మానేరు ఎవరు కట్టిరు అధ్యక్ష, ఇళ్ళం పల్లె ఎవరు కట్టిరు అధ్యక్ష? దాని మీద చెప్పకుండా ఏది పడితే చెప్తే ఇలా మీరు చెప్పిన గౌరవాలు కాలి. అదే హరీష్ రావు గారి దగ్గర మళ్ళన్న సాగర్ అవుతుంది, కొండపోతం అవుతుంది, ఇవన్నీ ఎట్లా సార్? కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని కడతారు ప్రాజెక్టు. కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కోరు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష. నమస్కారం. వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడడం కాదు అధ్యక్ష, మీ ఆదేశాన్ని పాటిస్తాం తప్పకుండా సభామర్యాద కాబట్టి. గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులు, మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభా మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు. దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కడియం శ్రీ గారి గారు ప్లీజ్. కడియం శ్రీ గారి గారు పేరు కడియం శ్రీహరి గారు నేను ఇళ్ళయ్యే సమస్య లేదు. కడియం శ్రీహరి గారు మాట్లాడండి. గౌరవ సభ్యులు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష గడియం శ్రీహరి గారు ప్లీజ్ మాట్లాడండి. పేరు మీరు రన్నింగ్ కామెంటరీ చేసారు, పేరు తీసుకున్నారు. కడియం శ్రీహరి గారు మాట్లాడండి ప్లీజ్ ఇస్తా. శ్రీహరి గారు మాట్లాడడానికి ఇస్తా. శ్రీహరి గారు ప్లీజ్ కడియం శ్రీహరి గారు ప్లీజ్ మీకు ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత. మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి. మీరు అక్కడ కూడా చెప్తున్నా, అక్కడ కూడా మీరు కూడా ఆపండి, మీరు కూడా ఆపండి, ఇద్దరు ఆపండి. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు నేను మాట్లాడిన దానిపైన ఏదైనా ఇంటర్ఫీర్ అయ్యి వివరణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అధ్యక్ష, మీ అనుమతితో. కానీ వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ఉపన్యాసాలే ఇస్తే ఎట్లా అధ్యక్ష? దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా. మేము అరుస్తున్నాము, వాళ్ళు అరుస్తున్నాము అని దానికంటే ముందు మంత్రులు కూడా సమయం పాటించాలి కదా అధ్యక్ష. ఏం మాట్లాడదలుచుకున్నారు, వివరణ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి కదా అధ్యక్ష. అట్లా కాకుండా ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అధ్యక్ష? దట్స్ నాట్ గుడ్, అది సాంప్రదాయం కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష శ్రీహరి గారు